ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన నేతలు కసరత్తులు ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి జనసేన పగడబందీ వ్యూహ రచన చేస్తోంది. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూనే జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు ఆ పార్టీ నేతలు. జిల్లా ప్రతిపాడు మండలం గోరంట్లలో జనసేన పార్టీ ఆఫీసును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తోటా చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని రావెల కిషోర్బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్ ఏర్పాటు కావడంపై జనసేన కార్యకర్తల సంబరాలు అంబరాన్నింటాయి. పార్టీ కార్యాలయం ఏర్పాటు కావడంపై హర్షం వ్యక్తం చేసిన జనసైనికులు జిల్లా వ్యాప్తంగా జనసేన సత్తా ఏంటో చూపిస్తామన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్తోనే సాధ్యమన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్. గొప్ప ఆశయాలతోనే పవన్ జనసేన పార్టీని స్థాపించారన్నారు. పవన్ని సీఎంగా చూడాలని లక్షల మంది ఎదురు చూస్తున్నారని, అందుకోసం జనసేన అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకోవాలన్నారు. రావెల కిషోర్ లాంటి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అభివృద్ధి ఫలాలు కొందరికే దక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం టీడీపీ వైసీపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. రాచరిక వ్యవస్థను నిర్మూలించాలన్నారు. అవినీతిరహిత పాలన కోసం జనసేన కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉందంటే అది ఆ పార్టీ గొప్పతనం కాదని, అది పవన్ పెట్టిన భిక్ష అని అన్నారు తోట చంద్రశేఖర్. మంది ప్రజలు జనసేన పార్టీని ఈ రాష్ట్రంలో అధికార పీఠ మీద చూడాలని ఊవిళ్ళోరుతున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే దగ్గర దగ్గర 170,000 మంది ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 170,000 ఫ్యామిలీస్ అంటే దగ్గర దగ్గర 5 లక్షల నుంచి 6 లక్షల మంది జనసేన పార్టీ పథకాలకు కానీ మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి ఆయన భావజాలానికి ఆకర్షితులై ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. జనసేన పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అధికారం అన్నది కొందరి గుప్పిట్లోనే ఉండిపోయింది. అభివృద్ధి ఫలాలన్నీ కొందరికే దక్కుతున్నాయి. రాజకీయాల్లో సమూల మార్పులు రావాలంటే సరికొత్త నాయకుడు రావాలని, అలాంటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని మాజీ మంత్రి జనసేన రాష్ట్ర నాయకులు రావెల కిషోర్బాబు అన్నారు. సమస్యలపై సమరం సాగిస్తూ ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారని వెల్లడించారు. అవినీతి ప్రభుత్వాలను ఇంటికి పంపి ప్రజల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు. పవన్ పేరు చెబితే ప్రత్యర్థులకు వణుకు పుడుతోందన్నారు రావెల కిషోర్ బాబు. ఓట్లను కొల్లగొట్టడానికి, ఓట్లను దండుకోవడానికి, ఓట్లను దోపిడీ చేయడానికి, ఈ ఓటు సంపదను దోపిడీ చేయడానికి ఇద్దరు పోటీ పడుతున్నారు. మిత్రులారా, గమనించాలి, డబ్బు రేపు వరదలై పారబోతా ఉంది, మద్యం వరదలై పారబోతా ఉంది, అబద్ధాలు చెప్తా ఉన్నారు, మోసాలు చేస్తున్నారు, అన్యాయం మోసపు మాటలు చేస్తున్నారు, అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, నిజాల్ని అబద్ధాలు చేస్తున్నారు, అబద్ధాలని నిజాలు చేస్తున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తూ ఓటు సంపదను కొల్లగొట్టి మళ్లీ అధికారానికి వచ్చి ఈ రాష్ట్రాన్ని రావణగ్రస్త చేయడానికి, ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేయడానికి, ఈ రాష్ట్రాల్లో దోపిడీని చేయడానికి, ఈ రాష్ట్రాల్లో ప్రజలను అణగదొక్కడానికి, అసమానతలు పెంచడానికి, నిరుద్యోగాన్ని పెంచడానికి, ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అతలాకుండలం చేసి ఇద్దరు కూడా పోటీ పడుతూ ఈ సంపదను దోచుకోవడానికి పోటీ పడుతూ ముందుకొస్తూ ఉన్నారు. అయితే ఒక నాయకుడు ఉన్నాడు, మచ్చలేని నాయకుడు. ఎవరు పేరు చెబితే అవినీతి పనుల గుండెల్లో దుమ్ములు పడుతుందో, ఎవరు పేరు చెబితే టీడీపీ వైసీపీలకు వణుకుబడుతుందో, ఎవరు పేరు చెబితే ఈ రాష్ట్రాల్లో అవినీతి పునాదులు కదిలిపోతున్నాయో, ఎవరు పేరు చెబితే గుండాలు రౌడీలు భయపడిపోతున్నారో, ఎవరు పేరు చెబితే పేద బడుగు బలహీన వర్గాలు స్వాగతిస్తున్నారో, ఎవరు పేరు చెబితే ఈ రాష్ట్రాల్లో అట్టడుగు ప్రజలందరూ కూడా ఆహ్వానించి స్వాగతిస్తున్నారు, అదే కొడంజల వంశపు కొదమ్మ సింహం పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొని జనసేన మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు.
ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.